हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मे मुझे वीडियो एंटे लाइफ सक्सेस अव्वाले विषया आपेयर लेकिन वदले लाइफ सक्सेस अव्वाले कषया आपेयर लेते वे दीन कनौंसमेंट नैन रियल एस्टेट इंतक मुझे रियल एस्टेट फिनामिना रियल एस्टेट पर्सनल मास्टर एंड कल ट्रेनिंग क्लास कंडक्टेवा रियल एस्टेट जनल की अर्थम इंप्लीमेंटी पर्सनल मास्टर सपरेट क्लासेस एनएलपी बेस्ड अंदर एमोशनल इंटेलिजेंस ऐडना रियल एस्टेट सपरेट क्लासेस कंडक्ट इंटरेस्ट वाले कांटेक्ट मे मुझे वीडियो इवीर सक्सेस अव्वाले विषया वे डबूल संपादे इवेयर अभी नैन చాలా బుక్స్ చదివి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ బేస్ చేసుకొని నా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా యాడ్ చేసి అవి మీకు చెప్తున్నాను। ఈ పాయింట్ టు పాయింట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది। దాంతో పాటు నేను లా ఆఫ్ అట్రాక్షన్ కూడా సెపరేట్ సిరీస్ చేస్తున్నాను। మీరు దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి పాయింట్ ని మీరు అనుసంధానించుకొని దాంట్లో మార్పు తెచ్చుకుంటేనే మీ జీవితం బాగుపడుతుంది, మీరు సక్సెస్ అవుతారు। ఫస్ట్ ఏంటంటే స్పెండింగ్ టైం విత్ రాంగ్ పీపుల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్। మనం ఎవర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో, తాగుబోతులతో ఉంటే తాగుతాము, సిగరెట్ తాగటంతో ఉంటే సిగరెట్ తాగుతాము, మన లైఫ్ అంతా యావరేజ్గా మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఒక 5 మంది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ఎగ్జాక్ట్గా వాళ్ళలాగానే ఉంటుంది। ఫైనాన్సెస్ కానీ, అప్పులు కానీ, డబ్బులు కానీ, డ్రెస్సింగ్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, మొత్తం మీరు యావరేజ్గా స్పెండ్ చేసే 5 మంది ఎలా ఉంటారో, ఎక్కువ టైం స్పెండ్ చేసే 5 మెంబర్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరు ఎలా ఉంటారో మీరు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటారు। సో మీరు రాంగ్ పీపుల్తో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాంగ్ పీపుల్ అసోసియేషన్స్ ఇమిడియట్గా మార్చుకోండి। సెకండ్ ఏంటంటే సమస్యల నుండి పారిపోకూడదు, సమస్యల నుండి పారిపోకూడదు అండి। మీకు అప్పులు ఉన్నాయి, లేకుంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయండి, ప్రాబ్లమ్ని మీరేంటి యాక్సెప్ట్ చేయండి। ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ అప్పులు ఉన్నాయి, లేకుంటే రిలేషన్షిప్లో ఇలా ఉంది, నన్ను ఎవరు నమ్మట్లేరు, నేను లాస్ అయ్యాను, ఓకే వాట్ నెక్స్ట్? మీరు ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేశారో మీకు ఒక మానసికంగా ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది, అప్పుడు వాట్ నెక్స్ట్ అనేది థింక్ చేయండి। ప్రాబ్లమ్కి ఎప్పుడైనా సరే సొల్యూషన్ ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించండి తప్ప, సమ్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే మీరు ప్రాబ్లంలోనే ఉండిపోతారు। నేను చాలా వీడియోలు చెప్పాను మీకు, అది మీకు ఎప్పుడైనా సరే మీ ప్రాబ్లం ఏంటో నోట్ చేసుకోండి, నేను ప్రతిసారి నోట్ చేసుకోండి అని చెప్తాను। మీరు ఊహించుకోకండి, మైండ్లో ఊహించుకోకుండా మైండ్ నమ్మకండి అన్ని అన్నిసార్లు, ఒక పేపర్ మీద రాసుకోండి మీ సమస్య ఏంటి, దానికి మీరు చేయగలిగిన పరిష్కారాలు ఏంటి, ఒక పేపర్ లైన్ కొట్టేసి దానికి ఉన్న పరిష్కారాలు ఏంటి, మీ అందుబాటులో మీ చేతనైన పరిష్కారాలు ఏంటి, అలా ఆలోచిస్తే ఏమవుతుందంటే మీ మైండ్ ఆ సమస్యకి పరిష్కారం ఎలా చేయాలనే ప్రాసెస్లో పడిపోయి మీ మైండే మీకు సొల్యూషన్ అనేది చూపిస్తుంది। ప్రతి సమస్యకి బోల్డ్ అనే సొల్యూషన్స్ ఉంటాయి, సొల్యూషన్ లేని సమస్య అంటూ ఉండదు। థర్డ్, నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకు। ఇది చాలామంది మనం ఏం చేస్తామంటే గతంలో ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటాం, గతంలో బిజినెస్ స్టార్ట్ చేసి అందులో లాస్ అయింటుంది, దానికి రీజన్స్ వేరే ఉంటాయి, అప్పుడున్న మార్కెట్ కానీ, అప్పుడున్న మీకున్న ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం కానీ, లేకపోతే రిసోర్సెస్ లేకపోవడం కానీ, వేరియస్ రీజన్స్ ఉంటాయి। అంటే మీరు దాన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఏం చేస్తారంటే ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇంకోటి ఏమైనా చేయాలన్నా సరే, నేను అప్పుడు అది మొదలుపెట్టాను అది ఫెయిల్ అయింది కదా, మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో అని, అంటే మీ గురించి మీరు లిమిటింగ్ చేసుకుంటారు, లిమిటింగ్ బిలీఫ్స్ చేసుకుంటారు, మీ నమ్మకాలను మీరు తగ్గించుకుంటారు, మీ స్ట్రెంగ్స్ని మీరు తగ్గించుకుని ఆ లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల ఏమైందంటే మీరు సక్సెస్ అవ్వలేకపోతారు। లిమిటింగ్ బిలీఫ్స్ వదిలేయండి, ప్రతి ఒక్కరూ అందరు ఈక్వల్ సామర్థ్యం ఉంటుంది, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరూ అందరూ చేయగలుగుతారు। మన మైండ్లో రెండే రకాలు, ఒకటి ట్రైన్డ్ మైండ్, ఒకటి అన్ట్రైన్డ్ మైండ్। మీ మైండ్ని ట్రైన్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు। ఓకే, ఫోర్త్ వన్, నువ్వు నీలాగే ఉండు, ఫోజులు ఇవ్వకు। ఈ ఫోజులు ఇవ్వకంటే మీరు ఏమనుకోవద్దు, డెఫినెట్గా ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి యాడ్ చేశాను। చాలామంది ఏం చేస్తారంటే వాడు నిజంగా మంకి ఉంటాడు, ఒక కోతి, అంటే వాడి పరిస్థితి ఒక కోతిలాగా ఉంటుంది, కానీ వాడు షోపుటప్ ఏం చేస్తాడంటే ఒక సింహంలాగా ఉంటుంది। దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2013-14లో మాకు రియల్ ఎస్టేట్లో ఒక పర్సన్ కలిశాడు, అతను ఏం చేశాడంటే బెంజెస్ క్లాస్ కార్లు, పోర్ష్ కార్లు, 4-5 కార్లు, రోజు ఆఫీస్కి రోజు కొత్త కార్లు వచ్చేది। వాడు ఆఫీస్కి వచ్చి నాకు కలిసే కంటే ముందు నన్ను పార్కింగ్లోకి రమ్మనేది, ఎందుకంటే వాడి ఇంటెన్షన్ ఏంటంటే వాడి కారు చూపించడానికి, అంటే నేను అవి కడుతున్నాను, ఇవి కడుతున్నాను, ఆ వెంచర్లు, ఈ వెంచర్లు, ఆ ప్లాట్లు, ఈ ప్లాట్లు నేను ఇరగ తీస్తున్నాను, అరగ తీస్తున్నాను। లాస్ట్కి ఒక 2 ఇయర్స్, అంటే వాడు
కనబడకుండా మేనేజ్ చేశాడు అంటే వాడు ఎంతున్నా నాకు సంబంధం లేదు కానీ కనబడకుండా మేనేజ్ చేశాడు టూ ఇయర్స్లో ఒక కార్ లేదు ఇల్లు లేదు ఫ్లాట్ లేదు ఏది లేదు అంటే మనం ఎప్పుడైనా సరే మనం మనలాగానే ఉండాలి మనం ఎప్పుడైతే ఫోజులు ఇవ్వడం మొదలు పెట్టినామో మనల్ని మనం డిగ్రేడ్ చేసుకోవడం అవుతుంది అప్పుడు ఏమైందంటే మైండ్లో లోపల నీకు ఆత్మనూన్యత అనేది ఇన్ఫీరియారిటీ అనేది పెరుగుతుంది అప్పుడు ఎంతసేపు ఉన్నా మనకి చూపించుకోవడానికి నువ్వు ఎప్పుడైతే బతుకుతో నువ్వు 100% సక్సెస్ అవ్వలేవు 100% సాటిస్ఫాక్షన్గా ఉండలేవు హ్యాపీనెస్గా ఉండలేవు ఎప్పుడైతే నువ్వు హ్యాపీనెస్గా ఉండవో డెఫినెట్గా నువ్వు సక్సెస్ అనేది కావు కానే కావు ఒక పర్సన్ సక్సెస్ అవుతున్నాడు అంటే డెఫినెట్గా హ్యాపీగా ఉండాలి సో నీవు నీలాగే ఉండు నువ్వు ఎట్లున్నావో అట్లుండు అప్పుడు ఏంటంటే నీకు నిన్ను ఎవడు కోరుకుంటాడో వాడే నీతో పాటు ఉంటాడు నో ఫేక్ బీ ఓపెన్ ఓపెన్గా ఉండండి ఖచ్చితంగా నీకు మీకు మంచి సర్కిల్ వస్తుంది డెఫినెట్గా మంచి మంచి వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అవుతారు వెతుక్కుంటూ వస్తారు వాళ్ళే నీవు నీలాగే ఉండు ఎట్టి పరిస్థితుల్లో పోజ్ ఇవ్వకు నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఫిఫ్త్ వన్ గతంలో జీవించకు ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నాకు అప్పుడు అది జరిగింది ఇప్పుడు ఇది జరిగింది పాస్ట్ లైఫ్లు మన గతాన్ని ఏం చేసినా మార్చలేం కదా మనం పాస్ట్ లైఫ్ గురించి అసలు మాట్లాడద్దు ఎప్పుడో ఒక నిమిషం రెండు నిమిషాలు ఒక ఇన్సిడెంట్ జరిగింది లేకపోతే ఒక సక్సెస్ ఇన్సిడెంట్ ఉంది మీకు గతంలో మీకు హ్యాపీయెస్ట్ థింగ్ ఉంది ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఏమైందంటే మీకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది అట్లాంటి దానికి యూస్ చేసుకోవాలి తప్ప గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ గురించి గతంలో జరిగిన తప్పుల గురించి అది మదన పడిపోకుంటూ అది ఎట్లయే జరిగింది అది అట్లా చేసిన కదా అది తప్పు చేసిన కదా అని చెప్పి దాంట్లో జీవించుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీ వర్తమానం ఏదైతే ప్రజెంట్ ఉందో ఆ ప్రజెంట్ అంతా వేస్ట్ అవుతుంది ఎప్పుడైతే మీ ప్రజెంట్ వేస్ట్ అవుతుందో మీ ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అనేది రాదు ఫ్యూచర్లో సిక్స్త్ వన్ ఇతరులను చూసి ఈర్షపడకు ఇతరుల గురించి నువ్వు ఈర్షపడితే ఏమైందంటే అది ఒక నెగిటివ్ థాట్ థింకింగ్ అవుతుంది నీ మైండ్లో నీకు నెగిటివ్ థింకింగ్ అండ్ నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళకి వాడికి డబ్బులు రావద్దు వాడి ఇల్లు కట్టద్దు వాడి సక్సెస్ కావద్దు మీ నువ్వు ఎప్పుడైతే కావద్దు కావద్దు వాడు కావద్దు వీడికి రావద్దు వాడికి రావద్దు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావు ఈర్షపడుతున్నావు నీ లోపల నువ్వు నీ సబ్కాన్షియస్ మైండ్కి నాకు డబ్బులు వద్దు నాకు ఇల్లు వద్దు నేను సక్సెస్ వద్దని నీకై నువ్వు ప్రోగ్రామ్ చేసుకుంటున్నావు రీప్రోగ్రామ్ చేసుకుంటున్నావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మన సర్కిల్లో ఫ్రెండ్స్ ఎవరైనా బాగుపడితే వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి బై హార్ట్ హార్ట్ఫుల్గా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలి తప్ప ఎట్టి పరిస్థితులు ఈర్షపడద్దు ఈర్షపడితే వాడికి ఏం నష్టం లేదు మీకు 100కి 200% మీకు లాస్ అవుతుంది అది చాలా చాలా డేంజర్ అలవాటు ఉంటే ఇమీడియట్గా మార్చుకోండి పగలు ప్రతీకారాలకు తావియకు ఫర్గివ్ దెమ్ సమ్ ఫ్రెండ్ ఉన్నాడు లేకపోతే రిలేటివ్ ఉన్నాడు మీకు నిజంగానే మోసం చేశాడు ఇప్పుడు నేను చాలా వీడియోస్ చెప్తాను మీకు నేను ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మా వైఫ్ వాళ్ళ బాబాయ్ నన్ను ఇలా చేశాడు అలా చేశాడని నేను చెప్పేంతవరకే అంటే దాంట్లో నేను ఫర్గివ్ చేసేసాను అది మీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే మీకు తెలియాలని చెప్పి చెప్తాను అంతే ఎట్టి పరిస్థితుల్లో మీకు మోసం చేసిన వాళ్ళైనా సరే అదే పట్టుకొని అట్లనే పట్టుకొని ఉండకండి ఫర్గివ్ చేసేయండి క్షమించేసి వదిలేసేయండి ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నీకు గ్రాటిట్యూడ్ అనేది తెలుస్తుంది నీవు ఒక మంచి పర్సన్గా యూనివర్స్కి సిగ్నల్ పంపిస్తావు డెఫినెట్గా నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటావో ఆటోమేటిక్గా నీకు సక్సెస్ అనేది వస్తుంది నీ గురించి ఇతరులు అర్థం చేసుకోవాలని చూడకు నెవర్ ట్రై టు యాక్సెప్టెన్స్ ఫ్రమ్ అదర్స్ అంటే నన్ను వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలి లేకపోతే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలి నిన్ను నీ టాలెంట్ని గుర్తించాలి లేకపోతే అంటే నువ్వు నీకోసం నువ్వు బతకట్లేవు అని అర్థం నీ కోసం నువ్వు బతుకు ఇంకొకటి కోసం ఇంకొకటి అప్రిషియేషన్ కోసం నువ్వు వెయిట్ చేయకు సెల్ఫ్ అప్రిషియేషన్ ఈజ్ బెటర్ ఎక్స్పెక్టింగ్ అప్రిషియేషన్ ఫ్రమ్ అదర్స్ ఈజ్ వరస్ట్ సో ఎప్పుడు నన్ను వేరే వాళ్ళు మెచ్చుకోవాలి వేరే వాళ్ళు నన్ను గ్రేట్ అనాలి లేకపోతే వేరే వాళ్ళు నన్ను అదనాలి అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవ్వవు అలవాటు ఉంటే ఇమీడియట్గా మానేసుకో నైన్త్ వన్ అన్నీ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని చూడకు చాలామంది ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ ఉండాలని చేస్తారు అసలు పర్ఫెక్ట్ 100% అన్ని రకాలుగా పర్ఫెక్ట్ అయిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్నెస్ 100కి 100% పర్ఫెక్ట్ అనేది ఉండదు నువ్వు ఎప్పుడైతే పర్ఫెక్ట్ కోసం చూస్తావు నువ్వు జీవితం మొత్తం ప్రపంచం మొత్తం తిరిగినా సరే అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్న పరిస్థితి నువ్వు దొరికించుకోలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పర్ఫెక్ట్గా ఉండవు అది లైఫ్ అంతే దిగుడు ఉంటుంది అది అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి తప్ప అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి అందరూ పర్ఫెక్ట్ ఉండాలి పిల్లలు భార్య నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి నువ్వు ఎప్పుడైతే వాటి మీద ఫోకస్ చేస్తావో నీకు ఎప్పుడు దానికంటూ ఒక లిమిట్ ఒక గేజ్ అంటూ లేదు అప్పుడు ఏమైతే నీ టైం అంతా వేస్ట్ అయితే నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవ్వవు స్టాప్ బ్లేమింగ్ అదర్స్ బాధ్యత తీసుకో ఎంతసేపు ఉన్నా ఎగ్జాంపుల్ నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఫెయిల్ అయితే నా ఫెయిల్యూర్ కారణం మా నాన్న ప్రాపర్టీస్ సీలే నా ఫెయిల్యూర్ కారణం నేను దరిద్రమైన ఫ్యామిలీలో పుట్టిన నా ఫెయిల్యూర్ కారణం బ్యాంక్ లోన్ రాలే నా ఫెయిల్యూర్ కారణం ఇది నా ఫెయిల్యూర్ కారణం అది ఎప్పుడైతే నువ్వు ఇట్లా చెప్పుకుంటూ పోతావో నీ జీవితం మొత్తం చెప్తూనే ఉంటావు
నెవర్ ఎవర్ బ్లేమ్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ ఎనీథింగ్. ప్రతి ఒక్కటి నీ రెస్పాన్సిబిలిటీ తీసుకో. నా ఫెయిల్యూర్ కారణం నేను, నా సక్సెస్ కారణం నేను, ఇంకొకటి ఎప్పుడు కారణం కాడు. ఇంకొక పర్సన్ నేను ఎప్పుడు డ్యామేజ్ చేయలేడు. ఎట్టి పరిస్థితుల్లో నీ ఇతరులను బ్లేమ్ చేయడం మర్చిపో. ప్రతి ఒక్కటి నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఏమవుతుందంటే నీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో నీకు, అప్పుడు ఆటోమేటిక్గా నీకు హ్యాపీనెస్ పెరుగుతుంది. హ్యాపీనెస్సే నిన్ను సక్సెస్ చేస్తుంది. లాస్ట్ వన్, స్టాప్ ఫోకసింగ్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్. ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. నీకు ఏం కావాలో ఏం వద్దో డిసైడ్ చేసుకో. నీకు ఏం వద్దో దాని మీద ఫోకస్ వదిలేసి ఏం కావాలో దాని మీద ఫోకస్ పెట్టు. ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు 1 కోటి రూపాయలు అప్పులు ఉన్నాయి. నువ్వు ఎంతసేపు ఉన్నా నా 1 కోటి రూపాయలు అప్పులు ఉన్నాయి, నా 1 కోటి రూపాయలు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరాలి, అప్పులు తీరాలి, అప్పులు తీరాలి. అంటే నువ్వు యూనివర్స్కి ఏం సిగ్నల్ పంపిస్తున్నావు? అప్పు 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 అంటే అది నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ వైబ్రేషన్. సో నువ్వు యూనివర్స్కి ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్ పంపిస్తావో డెఫినెట్గా నువ్వు యూనివర్స్ నుంచి అదే అట్రాక్ట్ చేస్తావు. సో నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో దాని మీద ఫోకస్ చేయకుండా ఏదైతే కావాలో నాకు 1 కోటి రూపాయలు కావాలి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకసారి 1 కోటి రూపాయలు అప్పు కట్టాలి నేను అని అనుకొని చూడండి, విజువలైజ్ చేసుకొని చూడండి. 1 కోటి రూపాయలు నాకు కావాలి అని విజువలైజ్ చేసుకొని చూడండి, లేకపోతే 1 కోటి రూపాయలు నాకు వచ్చినాయని విజువలైజేషన్ చేసుకొని చూడండి. రెండింటికి కంప్లీట్ డిఫరెంట్ ఆపోజిట్ ఫీలింగ్ ఉంటుంది మీ ఇన్నర్ మైండ్లో. సో మీరు ఎప్పుడైనా సరే మీకు ఏదైతే వద్దు అనుకుంటారో దాని మీద ఫోకస్ చేయకుండా ఏది కావాలనుకుంటారో దాని మీద ఫోకస్ చేయండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడానికి ఈ విషయాలు మీరు ఆపేయండి లేకపోతే వదిలేయండి. స్పెండింగ్ టైం విత్ రాంగ్ పీపుల్. సమస్యల నుండి పారిపోవాలని చూడకండి. నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీవు నీలాగే ఉండు, ఫోజులు ఇవ్వకు. గతంలో జీవించుకు, వర్తమానంలో జీవించు. ఇతరులను చూసి ఈర్షపడకు. పగలు ప్రతీకారాలు తావీయకు. ప్రతి ఒక్కరిని ఫర్గ్యూ చేసి నీ గురించి ఇతరులు అర్థం చేసుకోవాలని చెప్పి ఇతరుల రెస్పాన్స్ కోసం చూడకు. అన్నీ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని చూడకు, ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ కాదు. Nobody in the world perfect. Stop blaming others. ఇతరులను బ్లేమ్ చేయకు. ప్రతిదానికి నీ రెస్పాన్సిబిలిటీ తీసుకో. స్టాప్ ఫోకసింగ్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్. నీకు ఏది వద్దో దాని మీద ఫోకస్ చేయకుండా ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయి. డెఫినెట్గా ఇవి ఈ ఈ 11 పాయింట్స్ మీరు ఒకసారి రివ్యూ చేయండి. మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా? మీరు మీ దైనందిన జీవితంలో ఒకవేళ మీరు అలా ఉంటే ఇమీడియట్గా మీ మైండ్ షిఫ్ట్ చేసుకోండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.